ब्राउन राइस तो क्यारेट राइस एला तैयार चेयालो वीडियो नेनु चूपिंचबोतुन्नानु। इदी डयाबेटिस वाळ्ळकि गानी डैट फालो अय्ये वाळ्ळकि गानी चाला मंची रेसिपी अंडी। ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 ఇంచ్ చెక్క 4 లవంగాలు 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ శనగవేళ్ళు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ ఒక 2 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ పప్పులు అన్నీ వేగాక అందులో కొన్ని జీడిపప్పు పల్పులు వేసుకోవాలి। ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక 5 పచ్చిమిర్చి మధ్యక కట్ చేసుకొని వేసుకోవాలి। నేను ఇక్కడ 3 పెద్ద 3 క్యారెట్లు 5 పచ్చిమిర్చి తీసుకున్నాను। ఒక కప్పుకి రైస్ క్వాంటిటీకి నేను ఇలా తీసుకున్నాను। క్యారెట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। అందులో 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ salt వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మన టేస్ట్ కు సరిపడా కారం వేసుకొని నేను 1 స్పూన్ వేసుకున్నాను। ఇక్కడ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి। మన పసుపు salt కారం మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి। క్యారెట్ తురుం బాగా ఫ్రై అయ్యాక అందులో మనం ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మీరు చల్లటి అన్నం తీసుకుంటే మన ప్రతి రైస్ హీట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ క్యారెట్ లవంగాలు ఫ్లేవర్ అంతా బాగా మీ రైస్ కు పట్టేంత వరకు లాగా బాగా కలుపుకోవాలండి। ఆఖరిగా కొంచెం पेपर पौडर वेसकोनी ओसारी बागा मिक्स चेसुकोवाली। अंतेनंडी मन हेल्दी ब्राउन राइस रेसिपी। थैंक्स फॉर वाचिंग माय वीडियो।